అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు జనసేన టీడీపీ పొత్తుల మీద ఏదో జరిగిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, పొత్తుల్లో భాగంగా జనసేన టీడీపీ ఏదైతే కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక సార్లు అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలవటం, మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా మా అంతర్గత విషయాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా పొత్తుల మీద మాట్లాడే హక్కు మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎందుకు మీరు ఏం జరిగిపోయిందని ఏ రోజు మాట్లాడినటువంటి అంశాలని ఈరోజు అమ్మడి రాంబాబు అవ్వచ్చు, కొట్టు సత్యనారాయణ అవ్వచ్చు, పేర్ని నాని అవ్వచ్చు, లేదంటే ఇంకొక నలుగురో ఐదుగురో రంగంలో దిగిపోయి ఈరోజు ఏదో జరిగిపోయింది, కాపులకు ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, కాపులకి గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వంలో మేము 5% రిజర్వేషన్ ఇచ్చాం, మీ జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు, జీవో ఇచ్చి వర్తించదు అన్నాడు. ఏం మాట్లాడారు మీరని అడుగుతా ఉన్నా. ఈ కాపు సోకాళ్ళు నాయకులు అమ్మడి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, లేకపోతే అమర్నాథో, లేదంటే బొత్సానో, లేదంటే పేర్ని నానినో, కులం పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి వీళ్ళు ఏం మాట్లాడారు మీరు? కాపులకి 5% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే మీరేమన్నా నోరు తెరిచారా అని అడుగుతా ఉన్నా. అయిపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకానేమో నా వెంట్రుక్ కూడా ఎవరూ పేకలేరన్నాడు, తర్వాత వైనాట్ 175/75 అన్నాడు, తర్వాత జనం అందరూ మీరు నా తోడుండాలి అన్నాడు, ఆఖరికి నిన్న ఇండియా టుడే టీవీ ఇంటర్వ్యూలో నేను ఆనందంగా వెళ్ళిపోతున్నాను ఇంటికి అంటున్నాడు. పీక్కోవాల్సినంత పీక్కున్నాడు, దోచేయాల్సిన దోచేశాడు, మొత్తం జే గ్యాంగ్ అంతా లూటీ చేసిన రాష్ట్రాన్ని ఇంటికి వెళ్ళిపోతున్నానని అతనే ఒప్పుకున్నాడు. ఓటమిని ముందే 60 రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించాడు. ఈరోజు రిపబ్లిక్ డే నాడు జనసేన అధ్యక్షులు రాజోలు, రాజానగరానికి 2 సీట్ల అభ్యర్థుల్ని ఆయన ప్రకటించారు. పొత్తుల్లో సీట్లు పంపిణీ అనేది పొత్తుల్లో లేకుండా ఎందుకు ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎక్కడ ఏమి ఏ విధంగా మాట్లాడారు ఆయన? పొత్తుల్లో ఉన్నటువంటి భాగాన్నే, అంశాన్నే ఆయన వాళ్ళ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ప్రకటించుకున్నారు. మాకేం ఇబ్బంది లేదు, మేము ఒక నియోజకవర్గం మండపేట మేము ప్రకటించాం, 2 నియోజకవర్గాలు ఆయన ప్రకటించారు. దీనికి ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడావుళ్ళలాగా మీకేంటి అని అడుగుతాను. మీకేం సంబంధం దీంట్లో? జనసేన, తెలుగుదేశం, జనసేన సీట్లు జనసేన ప్రకటించింది, తెలుగుదేశం సీట్లు మా అధినేత ప్రకటించారు 1 సీటు. మేమేదన్నా ఇబ్బంది పడితేనో, లేదంటే మేమేదన్నా మాట్లాడితేనో అనుకోవాలి. అసలు ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడావుళ్ళలాగా మీకేంటి అంటే,
మీకు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ప్యాంట్లు తడిసిపోతూ ఉన్నాయి, డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు మీరు. ఏ రోజు గోతిగాడ నక్కల్లా కూర్చొని ఎక్కడ వీళ్ళిద్దరిని విడగొడదామా లేదంటే చెడగొడదామా అనే చందాన తాడేపల్లిలో కాసుకొని జే గ్యాంగ్ మొత్తం కూడా టీవీలు కత్తుక్కొని ఏం జరుగుతుందా అనేది ప్రతి సెకండ్ వాచ్ చేస్తూ ఉన్నారు. ఏం జరిగింది? వాళ్ళు ఏం జరగలేదే. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాజోలు రాజానగరం వాళ్ళ అభ్యర్థిని ప్రకటించారు, అది ఆల్రెడీ ఉంది. ఏంటి దాంట్లో మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే జనసేన తెలుగుదేశం రేపు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే సింగిల్ డిజిట్కో 20 సీట్లలోపు వైసీపీ పార్టీ నిమిత్తమైపోతుంది. 20 సీట్లలోపే కే పరిమితం అవుతుంది, 20 సీట్లకే పరిమితం అవుతుంది కాబట్టి ఘోర పరాజయాన్ని కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి ఎక్కడ జనసేన తెలుగుదేశం అంటేనే వైసీపీ నాయకులకి తాడేపల్లిలో ఉన్న నాయకులతో సహా ప్యాంటులు తడిసిపోతూ ఉన్నాయి. ఇక మంత్రులు వీళ్ళైతే డైపర్లు కట్టుకొని తిరుగుతూ ఉన్నారు, కార్లలో డైపర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. వాస్తవమా కాదా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మడి రాంబాబు నీకు సీటు గ్యారంటీ ఉందా నీ పార్టీలో? పేరు నాని నీకు సీటు గ్యారంటీ ఉందా? కొట్టు సత్యనారాయణ నీకు సీటు గ్యారంటీ ఉందా? బొత్స అమర్నాథు లేదంటే ఇంకొక నాయకుడు రోజు టీవీలో చూస్తూ ఉంటే జుట్లు పట్టుకొని కొట్టుకుంటూ ఉన్నారు వైసీపీలో ఎమ్మెల్యేలు మంత్రులు. జయరాం లాంటి వాడికి సీటు ఇచ్చిన నాకు వద్దు బాబు, నీకో నమస్కారం నీ పార్టీ నమస్కారం అని గుమ్మం జయరాం అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలీదు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆమెను తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా ప్రకటించారు. ఎస్సీ ఎమ్మెల్యేల్ని లోకు చేసి టిష్యూ పేపర్లాగా తీసి అవతల పారేస్తున్నారు వాడుకొని, బీసీల్ని వాడుకొని తీసేస్తున్నారు వాళ్ళు చెప్పకుండానే, సీట్లు ఇష్టారాజ్యంగా మారుస్తున్నారు. మీ అంతర్గత కుమ్ములాటలు మీరు ఇవాళ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని ప్రకటించినటువంటి స్థితిలో ఏం చేయాలో అర్థం కాక జనసేన తెలుగుదేశం ఏమన్నా గొడవలు సృష్టించి వీళ్ళిద్దరు ఎక్కడైనా బ్రేక్ అవుతారేమో అని గోతికాడ నక్కల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కల్లాగా వీళ్ళందరూ ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోయినట్టు టకటకటక 4-5 టీవీల ముందుకు వచ్చి మాట్లాడేశారు. నేను అడుగుతా ఉన్నా ఏం జరిగిందని అడుగుతా ఉన్నా. ఏమన్నా మేము మాకేమన్నా ఇబ్బందులు వచ్చినని చెప్పామా? పొత్తుల్లో భాగంగా 2 సీట్లు ఆయన అనౌన్స్ చేశారు, 1 సీట్ను మేమే అనౌన్స్ చేసాం. రేపో ఎల్లుండో ఎన్ని ప్రకటించాల్సిన సీట్లే. మీకులాగా చీకట్లో పొత్తులు పెట్టుకోం, చీకట్లో పొత్తులు పెట్టుకొని కేసుల గురించి రాజీ పడం, రాష్ట్ర ప్రయోజనాలకు రాజీ పడం, 25 మంది ఎంపీలు ఇవ్వండి మెడలు ఉంచుతానన్నటువంటి ఆయన వివేకానందరెడ్డి హత్య కేసులోనో లేదంటే తన మీద ఉన్న 16 కేసుల్లోనో ఈరోజు ఎవరితో రాజీ పడ్డాడో ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. ఇన్ని వేల కోట్లు ఎలాగ అప్పులు తెచ్చారో, లక్షల కోట్లు ఎలాగ అప్పులు తెచ్చారో, ఏ విధంగా పొత్తుల్లో చీకటి
పొత్తులు పెట్టుకొని సాధిస్తున్నారో తెచ్చుకుంటున్నారో అందరూ కూడా రాష్ట్రంలో ఎవరినైనా చెప్తారు. ఇటువంటి సందర్భంలో వీళ్ళు ఎదుట వ్యక్తుల మీద, నేను చెప్తా ఉన్నా ట్రాన్స్పరెన్సీగా ఉన్నటువంటి పొత్తు, జనసేన టీడీపీ పొత్తు ఎక్కడా కూడా ఏ కల్మషం లేకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలోంచి జగన్ అనే అవినీతి పిచాచిని, అవినీతి రాక్షసుణ్ణి, అవినీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరవటమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పొత్తు. దీనికి మీరు ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడావుళ్ళలాగా జగన్ పెంపుడు కుక్కలన్నీ కూడా బో బో అని టీవీల ముందు మరిగినంత మాత్రాన ఏమవుదో. మీకు చిత్తశుద్ధి ఉంటే కాపుల రిజర్వేషన్ మీద మాట్లాడండి. కాపు నాయకులు, కాపు ఎమ్మెల్యేలు, కాపు మంత్రులు, కాపు మాజీ మంత్రులు అడగండి, నిలదీయండి జగన్మోహన్ రెడ్డిని. ఇంకా 60 రోజులే ఉంది. ఈ 60 రోజుల్లో అయినా కాపులకి మేలు చేసే విధంగా ముందుకెళ్ళమని అడగమని వైసీపీ యొక్క కాపు నాయకులకి హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు ఏదో జరిగిపోయినట్టు, ఏదో 2 సీట్లు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం వింత, పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ప్రకటించడం అనేది అదొక పెద్ద అంశమా? పొత్తుల్లో ఏ పార్టీకి ఎన్నో ఇద్దరు నాయకులు కూర్చొనే ప్రకటిస్తారు. మళ్ళీ మేము ఇంకెవరితోన్నా పొత్తులు ఉన్నాయో కూడా చెప్తాము. ప్రస్తుతానికి జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తున్నాము. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ పార్టీ ఎక్కడ సీట్లు పోటీ చేస్తాం ఆల్రెడీ మాట్లాడుకున్నారు. దీంట్లో మీకెందుకు ఎడావిడి అని అడుగుతా ఉన్నా. ఇంతమంది అమ్మడు రాంబాబు, కొట్టు సత్యనారాయణ, పేర్ని సాని, బొత్స సత్యనారాయణ, అమర్నాథు మొత్తం లైన్గా వరుస ఖర్చుగా టీవీల ముందుకు వచ్చి బబో అని చెప్పి మాట్లాడేస్తున్నారంటే వీళ్ళకి వైసీపీ పార్టీ ఈరోజు డైపర్ల పార్టీగా మారిపోయింది. ప్రతి అంశానికి ఉలిక్కిపడి భయపడుతున్నారు. వైనాట్ 175/175 అన్నటువంటి వైసీపీ పార్టీ అధినేత కాడించి కార్యకర్త వరకు జనసేన, తెలుగుదేశం అంటేనే నిద్రలో కూడా కారులో ప్రయాణం చేస్తా కూడా డైపర్లు పెట్టుకొని ప్రయాణం చేసే పరిస్థితి వచ్చింది. ఈ కూటమికి వీళ్ళు గడగడలాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ మాట్లాడినటువంటి వీళ్ళు ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడావుడిలాగే మాట్లాడుతూ ఉన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు స్వచ్ఛమైనటువంటి పొత్తు, ట్రాన్స్పరెన్సీతో ఉన్నటువంటి పొత్తు. దీంట్లో స్పష్టంగా ఒక అవగాహనతో, పూర్తి అవగాహనతో ఈ రాష్ట్రం మేలు కోసం పెట్టుకున్నటువంటి పొత్తు, ఈ అవగాహనతోనే ముందుకెళ్తామని వైసీపీ పార్టీని తెలియజేస్తాం. వారు మాట్లాడింది, నాకు ఒత్తిడి ఉంది, నేను ప్రకటిస్తున్నా అన్నారు. ఖచ్చితంగా స్వాగతిస్తాం దాన్ని. ఏం తప్పు ఉంది దాంట్లో? పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో తప్పు ఏముంది? మేము ఏ సీట్లో మా పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు కూర్చొని ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినాయి. ఇంకొన్ని విషయాల్లో మంచి రోజుల కోసం కొన్ని కారణాల వల్ల ప్రకటించడానికి టైం తీసుకుంటున్నాం. ఇవాళ రిపబ్లిక్ డే, ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి కూడా కొన్ని సీట్లు ప్రకటించాలని ఆయనకి ఉంది. ప్రకటించారు ఆయన. ప్రకటించిన దాంట్లో తప్పే ఉందంటున్నా. ఆయనకి ఇచ్చిన సీట్లే కదా, ఆయన తీసుకున్న సీట్లే అయ్యి ప్రకటించుకున్నారు. ఏమి ఇబ్బంది ఉంది దీంట్లో?
పోనీ ఇబ్బంది పడితే ఎవరు ఇబ్బంది పడాలి? మేము ఇబ్బంది పడాలి, తెలుగుదేశం ఇబ్బంది పడాలి. ఇదేంటండి మాకు తెలియకుండా మేము, మాకే ఇబ్బంది లేదే. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా మీడియా ముందు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన సీట్లో మాకే ఇబ్బంది లేదు, మీకెందుకు అడావుడి అని అడుగుతూ ఉన్నా. బాధపడితే ఎవరు బాధపడాలి? మేము బాధపడాలి. మీరెందుకు గోతికాడ నక్కల్లాగా ఎప్పుడు వీళ్ళకి బ్రేక్ అవుద్దా, ఎప్పుడు తగాదాలు వస్తాయా, ఎప్పుడు ఏదో విధంగా తగాదాలు పెడదావా, ఎవరినో ఒకళ్ళు రెచ్చగొడదామా, ఏదో విధంగా ఈ పొత్తుని బ్రేక్ చేద్దామని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అంత గోతికాడ నక్కల్లాగా కాసు కూర్చున్నారు మీరు? ఇవాళ ఆయన అనౌన్స్ చేసి గంట కూడా అవలా, గంట రెండు గంటలు అయి ఉంటుంది, దీంట్లోనే ఐదుగురు మాట్లాడేశారు. అసలు మీకెందుకండి మా పొత్తుల గురించి, మా సీట్ల గురించి మీకెందుకు అంటున్నా? వైసీపీ వాళ్ళకి మీరెవరు? ఆయన రెండు కాకపోతే నాలుగు ప్రకటిస్తారు, లేదు ఇంకోటి చేస్తారు, దానికి ఏదైనా ఉంటే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుకుంటారు. మీకెందుకు ఎన్ని? మీరు కాపు కులానికి మేలు చేసేవాళ్ళు అయితే కాపు రిజర్వేషన్ సాధించండి, చేత కాకపోతే నోరు మూసుకొని పొండి ఎలాగో 70 రోజుల్లో పోతున్నామని హ్యాపీగా ఇంటికెళ్ళి పోతున్నామని మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, అందరూ పెట్టే పేడ సర్దుకోండి. మాది ఒక పవిత్రమైన పొత్తు, మీది చీకటితో చీకట్లో పెట్టుకున్న మీ పొత్తు, అది చీకట్లో మీరు అనేక పార్టీలతో పెట్టుకుంటున్నారు, కేసుల కోసం, స్వలాభం కోసం, అప్పుల కోసం, సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కేసుల కోసం, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కోసం మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో చిన్న పిల్లలనుండి చెప్తారు మీరు ఎవరితో చీకటి పొత్తు పెట్టుకుంటున్నారో. కాబట్టి మా దాని గురించి మీకెందుకని అడుగుతా ఉన్నా. కాబట్టి మాకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది, తెలుగుదేశం పార్టీ జనసేన పూర్తి ట్రాన్స్పరెన్సీతో అలయన్స్ పెట్టుకున్నాం, సీట్లు సర్దుబాటు చేసుకున్నాం. సీట్లు సర్దుబాటు కూడా మా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు. కాబట్టి ఆయన ప్రకటించిన దాని మీద మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము మాట్లాడుకున్నటువంటి వాటిలో భాగంగానే ఆయన ప్రకటించారు, మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి మీరు గోతిగాడ నక్కల్లాగా వైసీపీ ఈ కార్యక్రమాలు చేయొద్దని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో కంప్లీట్గా ఏదైతే ఐపాక్ టీం అని పనిచేస్తూ ఉందో వాళ్ళకి, సోషల్ మీడియా టీము, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు దానికి ఇన్ఛార్జిగా ఉన్నాడో, చాలా దుర్మార్గంగా మొన్న మేము ఒక 108 సీట్లకి, అంటే మా పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలో కూడా వైసీపీ తాడేపల్లో డిసైడ్ చేస్తుంది, వాళ్ళ సోషల్ మీడియా డిసైడ్ చేస్తుంది. ఫేక్ లెటర్ అచ్చెన్నాయుడు గారి సంతకం మీద ఇచ్చారు, దాన్ని మేము ఫేక్ అని చెప్పి ప్రకటించాం. నిన్న కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటుంది అని చెప్పి నిన్న ఒకటి వదిలారు, మొన్న మా నాయకుల మీద వదిలారు. అంటే కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా, పార్టీల మధ్య చిచ్చు, వ్యక్తుల మధ్య చిచ్చు, ఏదో ఒక విధంగా అధికారంలోకి రావటమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు. మాకేమి, ప్రజలు కూడా గమనించాలి, ఇలాంటి తప్పుడు వార్తల్ని నమ్మొద్దని పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా ప్రకటించారు గతంలో. మేము కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రకటిస్తున్నాం, ఎవరూ కూడా ఫేక్ న్యూస్ల్ని, ఫేక్ లెటర్ల్ని, ఫేక్ పార్టీ వైసీపీ ఇచ్చినటువంటి వాటిల్లో ఆ ఉచ్చులో పడద్దు, ఎవరూ రెస్పాండ్ కావద్దు. పూర్తి ట్రాన్స్పరెన్సీతో అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఇదే పార్టీ ఆఫీస్ నుంచి మా అధినేత అయినా, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయినా ప్రకటిస్తారు ఏదన్నా ఉంటే. దొంగచాటుగా ఊరినే వాట్సాప్ల్లో, సోషల్ మీడియాలో లెటర్లు ఇవ్వటం, సీట్లు ఇవ్వటం అనేది ఉండదు తెలుగుదేశం పార్టీలో. స్పష్టంగా ఇదే టేబుల్, ఇదే ప్లేస్లో కూర్చొని లిస్టుల్ని ఈ విధంగా చూపించి మీడియాకి రిలీజ్ చేసిన తర్వాతే అవి అఫీషియల్గా ఉన్నటువంటి లిస్టులో
సోషల్ మీడియాలో వచ్చే లిస్టులను నమ్మవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర, దాంట్లో ఆ ఉచ్చులో ఎవరూ పడద్దు. తెలుగుదేశం జనసేన నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా వైసీపీ ఏదో విధంగా ఈ పొత్తు విడిపోవాలి. ఇక్కడ ఎక్కడ బ్రేక్ వస్తుందని చెప్పి గోతి గార్డెన్ లక్కల్లాగా వెయిట్ చేస్తున్నారు.